Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏంటి ఈ డ్రామా? ఆ సినిమా డైలాగులు ఎందుకు? ఏమన్నా సినిమాలా అనుకుంటున్నావా? ఇది హీరోగా మాట్లాడితే విలన్లు జడ్జ్ పోవడానికి సరెండర్ అవడానికి మోదీ గారి దగ్గరికి వెళ్తే నీకు అపాయింట్మెంటే ఇవ్వలేదు. ఏదో ఎవరికో నడ్డా గారికి వెళ్ళి బొకే ఇచ్చేళ్ళు వస్తావు. ఇక్కడేమో స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపమని ముఖ్యమంత్రి జగన్ గారిని అడుగుతున్నావు. జగన్ ఏమైనా ఆపగలడా? ఆయన వల్ల అయితే నేనే బ్లాస్ట్ చేద్దును కదా. టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయడం చెయ్యలేదని హంగర్ స్ట్రైక్ నిరాహార దీక్ష చేశాను కదా, కోర్టుకి వెళ్ళాను కదా. అలాగే నేను స్టీల్ ప్లాంట్కి వెళ్ళినప్పుడు నువ్వెందుకు జాయిన్ అవ్వలేదు? మార్చి నెల నుండి లాస్ట్ ఇయర్ కూడా నేను ఫైట్ చేస్తున్నాను. నువ్వున్న బీజేపీ పార్టీ 3.5 లక్షల కోట్ల స్టీల్ ప్లాంట్ 3,000 కోట్లకి అమ్మేస్తున్నాడు. 1% కాస్ట్కి 30,000 ఎకరాలు. నువ్వు ఇప్పుడు ఓటు బ్యాంకు కొరకు ఆ స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి డ్రామా చేయడం ఎందుకు? నీకు నిజమైన కనీసం 1% ప్రజల పట్ల, మా విశాఖపట్నం, నేను విశాఖపట్నం పుట్టి పెరిగా, వాళ్ళ పట్ల ఏమైనా నీతి నిజాయితీ ఉంటే నాతో రా, ప్రైమ్ మినిస్టర్తో మీటింగ్ పెడదాం, నేను పెట్టిస్తాను, నేను తీసుకెళ్తా. ఆయన స్టీల్ ప్లాంట్ కానీ అమ్మేస్తే నువ్వు నేను కలిసి ఫైట్ చేసి బీజేపీని కుల బ్రాహ్మిన్సే కదా వెళ్తుంది, తెలుసు కదా నీకు బీజేపీ చరిత్ర, ఆర్ఎస్ఎస్ చరిత్ర. నువ్వు కూడా మోదీ డ్రామాలో డ్రామా వద్దు. ఆయన కూడా వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ ఎవరు పోపుని కలిశాడు ఇప్పుడు, నా పాపాలు క్షమించండి అని. ఎవరు దేవుడు క్షమిస్తాడా? ఆయన పాపం ఒప్పుకొని అందరికీ నీతి నిజాయితీ చేస్తే దేవుడు క్షమిస్తాడు. నువ్వు అలాంటి డ్రామాలు ఆడొద్దు. ఇప్పటికే 5-6 పార్టీలు మారావు. నీకు చిత్తశుద్ధి ఉంటే నాతో పాటు స్టీల్ ప్లాంట్ కొరకు ఫైట్ చేయడానికి దిగు. నేను 1 ఇయర్ నుంచి ఫైట్ చేస్తున్నాను, పెద్ద పెద్ద వారందరినీ కలిశాను. దేశమంతా అమ్మేస్తున్నారు మీ బీజేపీ పార్టీ, మీ మోదీ గారును. ఆ పార్టీకి జై జై అని తిరుపతిలో నువ్వు నిలబడకుంటూ వాళ్ళు క్యాంపెయిన్ చేసావు, తెలిసారా? చెప్పాను కదా, నువ్వు గెలవు, నీ బీజేపీ గెలదు, గుర్తించుకో. 2009లో మీ అన్నయ్య మీ పార్టీకి ఎంత వచ్చాయి? 18%. కాంగ్రెస్ ఏజెంట్గా కాంగ్రెస్లో కలిసిపోయాడు. ఎంత వచ్చింది 2014లో? 1%. నువ్వు బీజేపీతో కలిస్తే నీ 5% 10 అవుద్ది అనుకుంటున్నావా? నీ 5% 1% అవుద్ది. కాపులు, దళితులు, క్రిస్టియన్స్ అందరికీ తెలుసు మోదీ ఆర్ఎస్ఎస్ బీజేపీ అజెండా. స్పెషల్ స్టేటస్ ఇస్తానన్న మోదీ స్పెషల్ స్టేటస్ ఇచ్చారా? డెవలప్ చేస్తానన్న మోదీ డెవలప్ చేశారా? స్మార్ట్ సిటీస్ కడతానన్న మీ మోదీ స్మార్ట్ సిటీలు కట్టారా? అందుకే 2019లో ఆయనకు విరుద్ధంగా నేను ఫైట్ ఇచ్చాను, డబ్బాలు మార్చి గెలిచాను. ఈసారి గెలవకుండా 200 దేశాల నుంచి ఇంపార్టెంట్ లీడర్స్ని నేను కలుస్తున్నాను. ఇప్పుడు 72 మంది నాకు సపోర్ట్ చేస్తున్నారు. నీకు ముఖ్యమంత్రి అవ్వాలనుందా? కాపులందరినీ, నీకైతే 5% కాపులు ఉన్నారు, నాకెందుకు ఎక్కువ ఉన్నారు? ఎస్సీలు, క్రిస్టియన్లు, దళితులు, కాపులు, బీసీలు, మహిళలు, ఎందుకు? నీతి నిజాయితీగా మన ఆంధ్ర రాష్ట్రం తెలంగాణలో ప్రతి ఒక్కరికి నేను ఆదుకున్నా, ప్రతి కుటుంబానికి నేను సపోర్ట్ చేశా, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చా, హెల్త్ కేర్ ఇచ్చా, డిస్ట్రిబ్యూట్ చేశా ఎమ్మెల్యేల ద్వారా, ఎంపీల ద్వారా. రా, కలిసి పనిచేద్దాం. నీకు నిజంగా తెలుగు ప్రజల పట్ల అభిమానం ఉంటే, ప్రేమ ఉంటే జగన్ గారిని, ఆ జగన్మోహన్ రెడ్డిని ముద్దు మీద కొడితే మూతుపళ్ళు రాలతాయి అంటారు. కనీసం బుర్రలేదా? ఏమైనా కొంచెం మతి స్థిమతం వచ్చింది? ఏమైంది అసలు నీకు? అర్థం అవ్వట్లేదు నాకు. వయసులో చిన్నవాడివి చెప్పిన మాట ఆలకిస్తే మనం బాగుపడతాం, రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలు బాగు, ముందు మన ప్రజలు బాగుపడతారు. ఇంకెంతకాలం నువ్వు ఫైట్ ఇస్తుంది? అందులో జగన్తో ఫైట్ చేయడం ఏంటి? ఆయన తప్పు చేస్తే నేను తిట్టలేదా అనేక సార్లు? ఎగ్జామ్స్ టైంలో తిట్టలేదా? తప్పు చేసినప్పుడు అడగాలి. కానీ ఇదేంటిది? నాకైతే అర్థం అవట్లా. ప్రజలకు అది నీకు ఎవడిస్తున్నాడో స్క్రిప్ట్ ముందు ఆయన తీసేశాయి. ప్రార్థన చేసుకో, దేవుడు నిన్ను గడిపిస్తాడు.
నిన్ను కొంచెం నడిపిస్తాడు, లేదా నువ్వు నిజం చెప్తున్నాను ఇంకా హ్యూమిలియేట్ అయిపోతావు. ఏదో జనాలు వస్తున్నారు 10,000 మంది 5,000 మంది అంటే అది కాదు, సినిమా చూడడానికి నిన్ను చూడడానికి జనం రావడం వేరా. నేను మనం చెప్పాను కదా నీకు 5% కంటే ఎక్కువ రావని, 3 పార్టీలతో కలిపి 6% వచ్చింది. నేను చెప్పినయే జరుగుతుందని ప్రజలు మనమల మారిపోతున్నారు. కేవలం దేశం నాశనం అవుతుంది కేవలం బీజేపీ వల్లే, అప్పులు బీజేపీ వల్లే, నాశనం బీజేపీ, కమ్యూనలిజం బీజేపీలే. చూసావా ఎన్ని ఎన్ని వేల లక్షల మంది క్రిస్టియన్స్ ని ముస్లిమ్స్ ని రోడ్డెక్కించారు, ఎన్ని వేల మంది చనిపోయారు, ఎంతమంది అమ్మాయిల్ని రేప్ చేశారు. ఒక్కరైనా ఒక్కసారైనా నువ్వు ఖండించావా బీజేపీని? మోదీ గారిని నీతి నిజాయితీ ఉన్నాడు ఖండిస్తాడు, ప్రజల కొరకు నిలబడతాడు. ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లారా, మీతో నేను మాట్లాడు, ఒక్కసారి బుర్ర వాడండి. మా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయమని ఇద్దరు ముగ్గురు నాకు టెక్స్ట్లు పెట్టారు. ఏం చేస్తావు? ఆయనకి పిచ్చి వచ్చి బీజేపీతో కలిస్తే నన్ను కలవంటారా? నల్లధనం తీసుకొచ్చిస్తానన్నారు మోదీ ఇచ్చాడా? 15 లక్షలు ఎవరికైనా ఇచ్చాడా? 2 కోట్లు జాబ్స్ చేస్తానన్నాడు చేశాడా మోదీ? సబ్కా సాథ్ సబ్కా వికాస్ అన్నాడు చేశాడా? దేశాన్ని నెంబర్1 మేక్ ఇన్ ఇండియా అన్నాడు చేశాడు? ఏమకు మేక్ ఇన్ ఇండియా, అదాని అంబాలి రాష్ట్రం అయిపోయింది, దేశం అయిపోయింది. పౌరుషం ఉన్న ప్రతి ఒక్కడు ముందు కాపు సహోదరి సహోదరులారా, బుర్రతో దేవుడిచ్చిన తెలివితేటలు 1% ఆలోచించండి. మనం అందరం కలిసి పనిచేద్దాం. ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ విడిచిపెట్టండి, లేదా పవన్ కళ్యాణ్ తాను బీజేపీని విడిచిపెట్టి మనతో కలిస్తే నేను క్యాంపెయిన్ చేస్తా, అవసరమైతే ఆయన్నే ముఖ్యమంత్రి చేస్తాం, నేను డబ్బులు తీసుకొస్తా, మన పార్టీ తరఫున చేస్తాం. ఎందుకు? మనకు 180% ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు ఈ పార్టీలన్నీ రేపు మళ్ళీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీజేపీ 2014లో ఎలా కలిశారో మళ్ళీ కలవాలని ఆల్రెడీ ప్లాన్ స్కెచ్ చేసేసారు. ఈయన కావాల్సింది డబ్బా, మీత పదవులు అన్నీ ఆఫ్టర్ ఆల్ కాపులందరినీ అమ్మేసి ఒక ఎంపీ పదవు కొరకు 1-2 సంవత్సరాలు ఎంపీ పదవు కొరకు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. ఛీ, సిగ్గేస్తుంది. ఏం మాటలు, నాకు తిట్టడం ఇష్టం ఉండదు. నేను లైఫ్లో ఎప్పుడు అందరిని దీవించాను కానీ తిట్టలే, కానీ అవినీతిని దేవుడే సహించలేదు, నేను సహించలేకపోతున్నాను. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసినట్లు ఆ పవన్ కళ్యాణ్ మత్తులో నుండి బయటకు వచ్చినట్టు, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ 100,000 కుటుంబాల కొరకు ఫైట్ చేసినట్లు, నాతో ఆయన వచ్చి ప్రైమ్ మినిస్టర్ని కలిసినట్టు డేట్, ఈ నవంబర్లో వస్తావా డిసెంబర్లో వస్తావా, 2 డేట్లు మా విజయ్ అసిస్టెంట్ కాల్ చేయి, ఇమీడియట్గా నేను ఏర్పాటు చేస్తాను, నేను వచ్చి నీ తీసుకొని మోదీ గారి దగ్గర, మనకి అపాయింట్మెంట్ అవసరమా, నేను తీసుకొని వెళ్తా, గట్టిగా మాట్లాడదాం. అది చెయ్యయ్యా, నేను జగన్మోహన్ రెడ్డి గారికి 1 వీక్ టైం ఇస్తున్నాను. ఇదేంటిది కరెక్ట్ సామీచే, ముద్దు మీద కొడితే ముద్దు పళ్ళు రాలుతాయి, కనెక్షన్ ఏమైనా ఉందా? స్టీల్ ప్లాంట్ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు? ఓ, మాట్లాడేటప్పుడు కనీసం ఆలోచించు, నువ్వు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు అన్నది ఆలోచించు, లేకపోతే ఇంకా ప్రజలు చీ అంటారు, చిత్తు చిత్తుగా ఓడిపోతావని నిన్ను రమ్మంటున్నా. ఇన్నిసార్లు నీకు ఆఫర్ ఇచ్చాను, నువ్వు మారావా? ఇంకా రోజు బీజేపీ కొరకు ప్రమోట్ చేస్తుంటున్నా. బీజేపీ వాళ్ళు ఏం చెప్తూ వాళ్ళు ఏ స్క్రిప్ట్ ఇస్తే అది ఆలాట నిన్ను ముఖ్యమంత్రి చేస్తా. నీ లైఫ్లో ముఖ్యమంత్రి అవుతావా? మీ అన్నయ్య అవ్వడం చెప్పాను కదా 2008-2009, 100 మీడియా వాళ్ళకు 100 రికార్డింగ్లు చూసుకో. నేను చేస్తా, ప్రజలు చేస్తా, బడుగు బలహీన వర్గాలు. నీకు నిజంగా పవర్ కావాలా? నాకేం కావాలి? అభివృద్ధి కావాలి, ఉద్యోగాలు తేగలను, కంపెనీలు పెట్టగలను, రైతుల కన్నీరు తినవగలను. 10th క్లాస్ ఇంటర్మీడియట్కి ఎవరు ఇప్పించారు? ఎవరు ఫైట్ చేశారు పరీక్షలు పోస్ట్పోన్ చేయాలని? 20-30 లక్షల స్టూడెంట్ వారి కుటుంబాలు ఎవరు కాపాడారు? నువ్వు కాపాడావా? స్టీల్ ప్లాంట్ కొరకు ఎవరు కోర్టుకు వెళ్ళారు? నువ్వు వెళ్ళావా? నేను వెళ్ళినప్పుడు ఇప్పుడేమో ఏమో వాగుతుంటే, ఏమో మాట్లాడుతుంటే, ఏం మాట్లాడుతున్నా కూడా నీకే తెలియలేదు. మరి ఇంకేం, ఐ డోంట్ నో వాట్ యు ఆర్ యూజింగ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ యు ఆర్ ఇన్. ఐఎమ్ ప్రేయింగ్, ఐ హోప్ యు ఆర్ నాట్ యూజింగ్ డ్రగ్స్, బికాస్ లాట్ ఆఫ్ యాక్టర్స్ అండ్ టాలీవుడ్ అండ్ బాలీవుడ్ ఫుల్ ఆఫ్ డ్రగ్స్. ఐ హోప్ యు నో వాట్ యు ఆర్ డూయింగ్.
am telling you with much love. Share this video with everybody, friends. Thank you very much.